मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी दृष्टि की अनेक रकम समस्या जरिए अंदर भागाने नंदिगुट्टूर मुनपालिटी की दादापू 16 కోట్ల రూపాయల తోటి అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం సార్ కూడా సంతకం పెట్టి ఆ కన్సర్న్డ్ సెక్షన్లకు కూడా వాటిని పంపేయడం జరిగింది. దాంట్లో భాగంగా నందికొట్టు టౌన్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 16 కోట్ల రూపాయలకు సీఎం సార్ గారు వెంటనే త్వరితగతిన పూర్తి చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన నందికొట్టు నియోజకవర్గంలో చుట్టూ నీళ్ళు ఉంటాయి, చుట్టూ ప్రాజెక్టులే. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కూడా 10 ఎకరాల భూమిని కూడా కోల్పోయినారు నందికొట్టు నియోజకవర్గ ప్రజలు. అంతో ఇంతో ఇరిగేషన్కు ముఖ్యంగా నా మిట్టూరు మండలానికి అవసరం ఉందనే ఉద్దేశంతో కలమందల పాడు లిఫ్ట్ ఇరిగేషన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సర్వే చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తున్నామంటే ముఖ్యంగా ఈ నందికొట్టు కర్నూలు గుంటూరు హైవే పైన కూడా తెలుగుదేశం హయాంలో అక్రమంగా ఈ రోడ్డు వేడని అక్రమంగా అంటే ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా ఒక పద్ధతి లేకుండా వాళ్ళకు నష్టపరిహారం రాకుండా దౌర్జన్యంగా ఆ రోజు రోడ్డు వేడనింగ్ చేయడం, కాంపెన్సేషన్లు రాకపోవడం ఇవన్నీ చేయడం వల్ల దాన్ని కూడా సార్ దాదాపు 5-6 ఏళ్ల నుంచి కోర్టు కేసులు నానా రకాల గలభ వల్ల ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం సార్. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆ మెయిన్ రోడ్డు ఉంది సార్. దుమ్ముకు నందికొట్టు టౌన్లో ప్రజలకు రోగాలు వస్తున్నాయి సార్ అని చెప్పడంతో సీఎం సార్ కూడా నేషనల్ హైవేస్ వాళ్ళకి ఒక మాట చెప్పండి, కాని పక్షాన ఆర్ఎండ్బి తరఫునైనా కూడా ఆ రోడ్లు డివైడర్లు ఫుట్పాత్లు కానీ ఆ లైటింగ్ కానీ అన్ని కూడా చేయమని చెప్పి 3 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఫ్యాక్షన్ని ప్రోత్సహించింది మీరయ్యా, ఇన్ని తిట్టిన తర్వాత కూడా నన్ను చేర్చుకుంటారంటే వాళ్ళకి సిగ్గులేదని నేను అనుకుంటాను. మీకు ఎమ్మెల్యేలకు సమన్వయం ఎందుకు కుదరకుంటున్నాను? నా పని నేను చేసుకుంటాను, ఆయన పని ఆయన చేసుకుంటాను, సమన్వయం అంటే ఆయన ఎమ్మెల్యే స్థానిక ప్రోటోకాల్, నేను శాప్ చైర్మన్ రాష్ట్ర ప్రోటోకాల్, కాబట్టి విజయవాడలో నా పని నేను చేసుకుంటాను. అంటే మీరు ఎప్పుడు కలవక కూడా జనలేమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత అమ్మఒడి పథకము నాడు నేడు కింద డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ ప్రభుత్వము ప్రజలకు చేస్తున్న పనులు, ఎమ్మెల్యే నేను కలిసి చేసే పనులు కాదు. కాబట్టి నేను ఆయన కలిసి చేయడం వల్ల పబ్లిక్ ఇది ఏదైనా లాభం జరుగుతుందంటే అలాగే కలిసి తిరుగుతుంది.